शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं श्रीमात्रे नमः। ओं गं गणपते नमः। ओं श्रीगुरुभ्यो नमः। అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుంచి 31 తారీఖు వరకు కూడా అంటే 15 రోజుల పాటు డిసెంబర్ నెలలో 12 రాశులకి అంటే ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మీ మకర రాశిలోనే శని ఉండడం, మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఉన్నాడు, యోగకారకుడు ఉండడం వలన మీకు మంచిది చేస్తాడండి. కానీ శని ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు కష్టపడి పైకి తీసుకొస్తాడు. అంటే ప్రతి విషయంలోను మీరు కష్టపడి చేస్తాడు, అప్పుడు మాత్రమే దానికి విలువ తెలిసి అభివృద్ధికరంగా ఉంటారు. పైగా మీకు గుర్తింపు కూడా రావడం కాకుండా శని అవుతాడు. ఎప్పుడు యాక్టివ్గా, తెలివిగా, తృప్తిగా ఉంటారు. ఎప్పుడు బోల్డ్ టైప్, త్వరగా బయటపడరు. బోల్డ్ టైపు కానీ కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఈ కాన్ఫిడెన్స్ కానీ కాన్ఫిడెంట్గాను ఉంటారు. సో శుక్రుడు కూడా బాగుండడం వల్ల గుర్తింపు ఉంది. ఈ నెల మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఈ 16 తారీఖు నుంచి మంచి బ్రహ్మాండ అభివృద్ధి. ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు ఏం చేస్తారు, మంచి చేస్తారు కానీ చెడిచాడు కదా. అంటే ఏంటంటే ధనం విషయంలో ఇబ్బంది పెట్టాడు. మీకు రావాల్సిన సంపద ధనము, మీకు ఎంత రావాలో అంత సంపద మీకు ఇచ్చి తీరుతాడు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సౌఖ్యం ఇస్తాడు మీకు. ఒకపర్చస్ భోజన వసతి, కంఠధ్వని ఉచ్చారణ మీకు మీరే సాటి. అందుకే అండి మీరే చాలామంది సింగర్స్ ఉన్నారు కదా మకర రాశిలో, వాళ్ళు సింగర్స్ మంచి అవకాశాలు వస్తాయి. చాలామంది మీ యాంకర్స్ ఉన్నారు, మంచి టీవీ యాంకర్స్, తర్వాత ఏమో యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్, మంచి మంచి అవకాశాలు రావడము, గుర్తింపు రావడము, దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అందుకుంటారు. ధన విపరంగా అంత అభివృద్ధికరంగా ఖచ్చితంగా ఉంటారు. అది భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా నాలుగో భావం అంటే కుజుడు. అంటే మీ నాలుగో భావం మేషరాశి అవుతుంది కాబట్టి మేషరాశి అధిపతి కూడా మీకు కుజుడు బాగున్నాడు కాబట్టి అది కూడా లాభస్థానం ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు. చదువు విషయంలో ఏమి ఇబ్బంది పడరు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము మీ ఇంటికి రాబోతున్నాయి. చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితా ఇంక చెప్పకాల బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకు అండి పంట నష్టం కొద్దిగా రావడము, గృహపీడం కలగడానికి అవకాశం ఉంది. అయితే కొద్దిగా పశు నష్టం కలగడానికి ఈ రాశిలో మీకు జరుగుతుంది, డిసెంబర్ నెలలో అవకాశం ఉంది. ఇంకా పంచమస్థానంకి వద్దాం. పంచమస్థానంలో రాహువు, పైగా పంచమస్థానానికి కుజుడు దృష్టి ఉండడం వలన, పైగా అపసవ్యకాచార దోషం ఉండడం వలన సంతానం విషయంలో మీరు చాలా జాగ్రత్త విషయాలు తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. సంతానం అప్పుడే వద్దులే అని అనుకుంటారు. సంతానం కలగడానికి అవరోధాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయండి. వాళ్ళు అభివృద్ధికరంగా ఉండకపోవచ్చు. వాళ్ళ వల్ల మీరు చాలా మనశ్శాంతిగా ఉండకపోవడానికి అవకాశం ఉంది. కొంతమందికి మాత్రమే, అందరికీ చెప్పట్లా. సో మనం చూస్తున్నది గోచారం రీత్యా అందరినీ వర్తించి మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే. అందరికీ ఈ ఫలితాలు వస్తాయని కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. సో రాహు వల్ల ఏమవుతుంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు తక్కువ. తర్వాత సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతమంది ఉన్న వాళ్ళకి అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు తక్కువ వస్తాయి. కానీ 9th భావం బాగుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పడతాం అవసరమే లేదు. ఇంకా 6వ భావం చూద్దామండి. 6వ భావానికి గురుదృష్టి ఉంది కదా, ముఖ్యంగా మీ మేనమామలు చాలా బాగుంటారు. అంతేకాదండి మీకు మిత్రులు అయిపోతారు, ఎవరు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతూ ఉంటాయి. పైగా మీకు ఎక్కడ పడితే అక్కడ లోన్స్ తీసుకుంటూ లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అప్పు సృష్టిస్తూ ఉంటారు, అప్పులు తీసుకుంటారు. అది ఎలా తీర్చాలో మీకు తెలుసు, ఏమి ఇబ్బంది పడదు అవసరం లేదు. కుజుదృష్టి కూడా మీకు ఆరోభావానికి ఉండడం వలన స్టాంపింగ్ అయిపోతుందండి. అంటే విదేశాలు వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళు అక్కడ H1B వీసా రావడానికి, తర్వాత మీకు జనరల్గా స్టాంపింగ్ అనేది జరగడానికి అవకాశం ఉందండి. గ్రీన్ కార్డ్ హోల్డర్ అవడం, తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కుజుదృష్టి వలన ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం మంచి బాగా చదివితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే 6వ ఇంటి వాళ్ళు కూడా 12 ఉన్నాడు కదా, యోగించి తీరుతాడు. 6వ భావాధిపతి బుధుడు, అష్టమాధిపతి అనే ఉంటుంది రవి కూడా 12వ భావాన్ని ఉన్నాడు. రాజయోగాలు సృష్టిస్తారు వాళ్ళు. అంటే మీరు కష్టపడి చదివితే మాత్రము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు రాస్తున్నారు కదా, అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కొంతమంది, లేకపోతే అనేక రకాలుగా ఉద్యోగాలు కలుస్తుంది, దేనికోసం ట్రై చేస్తుంటారు, సక్సెస్ అయితే పెడతారు. ఎందుకంటే 6వ భావానికి బ్రహ్మాండంగా ఉంది కదండి, అందరూ డౌటే లేదు. ఇంకా శని భావం చూద్దాం. సప్తమ స్థానం, శని సప్తమ భావం చూడడం వల్ల ఖచ్చితంగా మ్యారేజ్ చేసి తీరుతాడు. శుక్రుడు కూడా యోగకారుడు కాబట్టి మీ ఇంట్లో బ్యాండ్ మాలలో భోగి తీరుతాయి. అంతే
అంతేకాకుండా ఎప్పుడు మీ ఇంట్లో కూడా శుభకార్యాలు రీత్యా బంధువులతోటి తర్వాత మీ కుటుంబ సభ్యులతోటి మీ స్నేహితులతోటి మీ ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది. సప్తమభావం చాలా బాగుంది. సప్తమాధిపతి కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ డిసెంబర్ నెలలో సౌఖ్యము అదృష్టము సంతానము అన్నీ పైగా మీ పైగా భార్యాభర్తల మధ్య విషయంలో అదృష్టం కూడా తోడవుతుంది. తర్వాత అపియాయిత చాలా బాగుంటుందండి. సప్తమ స్థానం ఎక్కడ చెడిపోవాలి, వ్యాపార అభివృద్ధి కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా అష్టమ స్థానం కదా, అష్టమాధిపతి గురుడు అష్టమస్థానం చూసుకుంటాడు కదా, భయమేలా అష్టమాధిపతి కూడా మీకు వేస్తానం ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఖచ్చితంగా దూర ప్రాంతాలు వెళ్ళి తీరుతారు, అంత తప్పలేదు. పైగా మీకు ఏంటంటే అనారోగ్య సమస్యలు అనేవి తక్కువ, ఏమాత్రం వచ్చినా సరే మీ బాడీ యొక్క రెసిస్టెన్స్ ప్రకారము వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి వలన. ఇంకా మనం 9th భావంకి వద్దామండి. 9th భావం లార్డ్ 12వ ఇంట్లో ఉన్నాడు. మీరు తప్ప ఇంకెవరు వెళ్తారండి ఫారిన్ కంట్రీస్? హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే షూటింగ్లు రీచ్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆ రంగాల్లో పనిచేస్తున్న యాక్టర్స్ కానీ యాంకర్స్ కానీ అందరు కూడా వాళ్ళ వాళ్ళ లగ్గాల ప్రకారం దూర ప్రాంత ప్రయాణాలే చేయొచ్చు. ఫారిన్ కంట్రీసే వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. 9th హౌస్ లాడ్ కాబట్టి మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో 9th భావం ఎక్కడ చెడిపోయారు, మీ ఫాదర్ గారు అండి, నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి బ్రహ్మాండంగా ఉంది కదా. అలాగే అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దోబుట్టువులను కలుస్తారు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, దైవ దర్శనం చేసుకుంటారు, ముఖ్యంగా విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ అండి. విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వరం అవ్వచ్చు, అనేక విష్ణుమూర్తి అనేక రూపాల్లో ఉంటారు కాబట్టి లక్ష్మీనరసింహస్వామి అవ్వచ్చు, అనేక రకాలుగా తిరుపతి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఉన్నటువంటి మూర్తులని విష్ణుమూర్తులు అవతారాలు చూసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. దశమస్థానం చూద్దాం. దశమానికి శనిదృష్టి గురుదృష్టి మాట్లాడి ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మీరు ఐఏఎస్ ఐపీఎస్ రాస్తున్నారు, గవర్నమెంట్ చాలామంది రాస్తున్నారు, కాకపోతే కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. అవి వీటి వలన ఏంటంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది, అది ఖచ్చితం సెలెక్ట్ అయి తిరుతారు. కాన్ఫిడెన్స్గా ఉండాలి, భయపడకూడదు. ప్రతిదానికి కాన్ఫిడెన్స్ కానీ చెప్పగలను చేయగలనని కాన్ఫిడెన్స్ మీలో ఉంటే విజయం మీదే, ఎప్పుడు భయపడకండి. ఖచ్చితమైంది, ఎందుకంటే మీ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి తిరుగులేదు. కష్టపడండి, ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెన్స్గా ఉండండి, అన్ని రంగాలను విజయం సాధన చేయబోతుందని అడగండి, ఖచ్చితం ఇది. ఇంకా లాభస్థానం వద్దామండి. లాభస్థానంలో కుజకేతులు మాటల అంటే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడితే మాత్రం బిజినెస్ ఫీల్డ్లో అంటే ముఖ్యంగా కోల్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీ చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి భూమి సంబంధించిన వ్యవహారాలు తర్వాత అంటే భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్ అనమాట, అనేక రకాలుగా టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఐరన్ ఏంటంటే మాటల వీళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి, ధనం పెరగడం, లాభాలు రావడం తథ్యము, అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుందండి. సేవగా జనం సూపర్గా ఉంటారు కదా, మీకన్నా పెద్దవాళ్ళు చాలా బాగుంటారు, ఇంటా బయట కూడా విజయం సాధించి తీరుతారు. అఖండమైన సంపద వచ్చి తీరుతుంది, అంటే అఖండమైన సంపద అంటే ఓ కోట్లు వచ్చి పడిపోవు మన దగ్గర. మనకి భగవంతుడు ఎంత రాసిపెట్టాడో అంత సంపదని తృప్తిగా ఆనందంగా మనకి అనుభవించే తత్వాన్ని తృప్తిని మనకి ఇస్తాడు భగవంతుడు. ఇంకా వ్యయస్థానంలోకి వద్దామండి. రవి బుధులు అంటే అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉండము, అంటే ఎవరు మీ రాశికి అష్టమాధిపతి రవి అవుతాడు. అలాగే 6వ ఇంటి వాడు 12 ఇంట్లో ఉన్నాడు, 9వ ఇంటి వాడు 12 ఇంట్లో ఉన్నాడు. విపరీత రాజయోగము ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికైతే అష్టమాధిపతి 6వ ఇంటి వాడు 12 ఇంట్లో ఉన్నాడంటే రాజయోగం ఇచ్చి తీరుతాడండి. ఏమిస్తాడు రాజయోగం? దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళిపోతారు, అక్కడ ఫారెన్ సెటిల్మెంట్ అవుతుంది, అనేక రంగాల్లో సక్సెస్ అయి తీరుతారు, ఖర్చులు అధికంగా చేస్తారు, అంటే వివాహ శుభకార్యాలు ఇచ్చా కానీ అనేక రకాలుగా తీర్థయాత్రలు ఇచ్చా కానీ ఫైనాన్షియల్ అంటే దేవ గుడ్లకి దర్శనాలకి రీచ్యా తీర్థయాత్రలు ఇచ్చా అనేక రకాలుగా మంచి మంచి వాటికి దైవ సంబంధమైన ఖర్చులు ఖచ్చితంగా తీసి తీరుతారు. మాటలు కాదండి, వ్యయస్థానంలో రవిబుధులు అనేది విశేషమైన యోగం, ఎవరు యోగించలేనిది. కుజకేతువులు రవిబుధులు మీకు బ్రహ్మాండంగా డిసెంబర్ నెలలో ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అలాగని చెప్పి మీరు గాలిలో మేళ్ళ కట్టకూడదు, కష్టపడాలి. కష్టపడితే కానీ ఏది రాదు, ఎందుకంటే మీ రాశిలోనే శని ఉన్నాడు. మిమ్మల్ని కష్టపడి చేసి తీరతాడంతే అప్పుడు మీరు ఆ సుఖాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. అది విక్తి ఆడంటే
సో ఈ విధంగా ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అండి. ఎందుకంటే కాలసర్ దోషంలో ఉండిపోయాం కదండి, సంతాన యోగం ఉండట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే శుభమణి సమారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేస్తే అనంతమైన సంపదలు, అనంతమైన తృప్తి, ఆనందం కలగడానికి అవకాశం ఎక్కువ. ఎలా పూజిస్తాము? పాలతో అభిషేకం కానీ, ఆవు పాలతో అభిషేకం కానీ, అదే పొట్టలో పాలపోయడం కానీ, మన ఇళ్లలోనే శుభమణి సమారాధన చేసుకోవడం, అనేక రకాలుగా 9-7 మంగళవారాలు చేసుకుంటే కుజదోషము సర్పదోషము హరిస్తాడు కుజుడు. వివాహ ఆయన కళ్యాణం చేస్తే వివాహ శుభకార్యాలు వస్తాయి, అవుతాయి. పుత్ర సంతాన యోగం ఇస్తాడు, అనేక రకాలుగా యోగాన్ని తీర్తాడండి. సామాన్యం మాత్రం కాదు, కుజుడిచ్చే ఫలితాలు ఎవరు సాధించే. అలాగే రాహు కూడా అలాగే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఎప్పుడైతే మంగళవారం పూట మనం రాహుకాల పూజ టైం ఉంది కదా, 3-4 ఈవినింగ్ టైం అమ్మవారి గుళ్ళో మనం ఎప్పుడైతే పూజ చేయించుకుంటామో 9 మంగళవారాల పూట రావుకాల పూజలు అంటే మీ అందరికీ బాగా తెలుసు, మీరు ఆల్రెడీ చేసే ఉన్నారు. అటువంటి పూజలు చేయించుకుంటే ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుందండి. పుత్ర సంతాన యోగం, సంతాన యోగం కలిగి తీరుతుంది. శుభమణి సమారాధన చేసి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటే ఖచ్చితంగా సంతాన యోగం వస్తుంది. మీరు ఇప్పుడు మీకు సంతానంలో విషయంలో ఇబ్బంది కలుగుతుంది. సంతాన యోగం కొంత అభర్షణ అయిపోవడము, కొంత సంతానం లేకపోవడము, ప్లానింగ్ ఉండము, సంతాన అభివృద్ధి కలగకపోవడము జరుగుతోంది. వీటన్నింటి దోషం పరిహారం అవ్వాలంటే, కొత్త కొత్త రోగాల నుంచి కూడా బయటపడిపోవాలంటే ఈ రెండు మర్చిపోకండి, చిన్న రెమెడీస్ చేసుకోండి, విజయం మీదే. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఈ రాజయోగం ఉంది సరే, రవి బుధులు 12th హౌస్ రాజయోగం, అది మీకు అనుభవించాలి, మంచి ప్రమాణంగా ఉండాలని. పుత్ర సంతాన యోగం, సంతాన యోగం అద్భుతంగా మీకు కలగాలని నెల నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కలుగుతారని కూడా నేను ఆశిస్తున్నాను.